హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మహిళలందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. వెరిఫికేషన్ భాగంగా మనకు వాలంటీర్స్ అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ అనేది అయితే కలెక్ట్ చేస్తున్నారు. మరి ఏ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎన్ వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ముఖ్యంగా మనకు ఏపీలో ప్రభుత్వ పథకాలకి నవరత్నాల్లో భాగంగా మనకు అన్ని పథకాలకు అనేది అయితే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేశారు కదా డిసెంబర్లో. సో మనకు విద్యా దీవెన, వసతి దీవెన, మరియు రైతు భరోసా, మరియు పిఎం కిసాన్కి సంబంధించి, మరియు ఇళ్ల పట్టాల గురించి, మరియు వాహన మిత్ర, ఇలా ఏ ఒక్క పథకానికైనా కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే అమౌంట్ అనేది అయితే పెండింగ్ ఉన్న వారికైతే అమౌంట్ అనేది అయితే వారి ఖాతాలో అయితే నేరుగా వేయడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి అయితే వేయలేదండి అమౌంట్ అనేది. సో ఈ పథకం ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఈబీసీ నేస్తామండి. సో ఈబీసీ నేస్తామంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద ఎవరైతే మహిళలు అనేది 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు ఎవరైతే అప్లై చేసి ఉంటారో అటువంటి వారందరికైతే మనకు అప్లై చేసే అంటే ఆల్రెడీ చేశారు. సో ఆ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంతకుముందు. సో మరి ఈ రోజు నుంచి అంటే మనకు 29వ తారీఖు నుంచి అయితే కూడా 30 తారీఖు నుండి స్టార్ట్ చేస్తామనేది కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మరి వాలంటీర్స్ అనేది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే మీ ఇంటికి వచ్చి అయితే కూడా డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. ముఖ్యంగా డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలని అయితే చెప్తున్నారు. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క అకౌంటు జిరాక్స్ అనేది కూడా ఉండాలని అయితే కూడా స్పష్టమైతే చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ యొక్క అకౌంట్ అనేది అయితే యాక్టివ్లో ఉండాలని అయితే చెప్పడం జరిగింది. మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్లో లేకపోతే అమౌంట్ అనేది అయితే వేయడానికైతే వీలుండదు కాబట్టి సో కంపల్సరిగా అకౌంట్ అనేది యాక్టివ్గా ఉన్న అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది. ఇక రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మరియు అకౌంట్ జిరాక్సు మరియు క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఇంకా వివరాలు ఏవైనా అడిగినా కూడా వాలంటీర్స్కి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇందులో భాగంగా ఈ యొక్క పథకానికి అనేది మీకు డబ్బులు కంపల్సరిగా వస్తాయి అన్న అంటే కనుక కంపల్సరిగా మీరైతే బయోమెట్రిక్ అనేది అయితే వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ తీసుకున్న వారికి మాత్రమే వస్తుందండి ఈ డబ్బులు అనేది. డాక్యుమెంట్స్ అనేది తీసుకున్నా కూడా బయోమెట్రిక్ అనేది, ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ అనేది తీసుకున్నా కూడా బయోమెట్రిక్ వేయకుండా ఉంటే కనుక కంపల్సరిగా మీ యొక్క వాలంటీర్ని అనేది ఒక్కసారి అడిగి బయోమెట్రిక్ అనేది అయితే ఇచ్చేసేయండి కంపల్సరిగా. సో ఇంకా బయోమెట్రిక్ ఒకవేళ తీసుకున్నా కూడా ఇంకా డాక్యుమెంట్స్ ఏవైనా కావాలా అనేది కూడా వివరంగా అయితే అడగండి. ఒక్క డాక్యుమెంట్ అనేది మిస్ అయినా కూడా మీకు డబ్బులు అనేది అయితే రావండి. సో మనకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే వేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి కంపల్సరిగా మీరు మళ్ళీ డాక్యుమెంట్స్ అనేది మిస్ చేస్తే కనుక మళ్ళీ మరి మీకు రీవెరిఫికేషన్ చేయడానికైతే మళ్ళీ అవకాశం అయితే ఉండకపోవచ్చు. సో ఇది సెకండ్ టైం కాబట్టి వెరిఫికేషన్ చేయడానికి కంపల్సరిగా తగిన డాక్యుమెంట్స్ అనేది అయితే ఇవ్వండి ఈ యొక్క పథకానికి వర్తింపజేసిన వారికి అందరికైతే. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే 15,000 రూపాయలు అనేది అయితే నాలుగు సంవత్సరాల వరకు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరింటికైతే వాలంటీర్స్ వస్తారు కాబట్టి కంపల్సరిగా వాలంటీర్స్కి అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదండి. కేవలం మనకు వాలంటీర్స్ వచ్చి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది అయితే మొదలవుతుందని అయితే కూడా అప్డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి తొందరగా అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అయితే మీ యొక్క వాలంటీర్స్కి సబ్మిట్ చేయండి. సో కేవలం ఆ డాక్యుమెంట్స్ మరియు బయోమెట్రిక్ ఇచ్చిన వారికి మాత్రమే 15,000 రూపాయలు జమ చేస్తామని అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈబీసీ నేస్తానికి సంబంధించి మనకు అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అంతా కంపల్సరిగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.